హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకు పరిశుద్ధ దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఈ దిన వాక్యము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చుకపు మాటలకు లోబడకుండాను, అవి నిన్ను కాపాడును. ఈ యొక్క అధ్యాయంలో 20వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మీకు చెప్తూ వచ్చాను కదా, వ్యభిచార స్త్రీని గురించిన హెచ్చరిక అని. ఆ వ్యభిచార స్త్రీని గురించినటువంటి లక్షణాలు చెప్పే ముందు అద్భుతమైన మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. 20వ వచనం, 21, 22, 23 వచనాలు. ఆ వచనాల ప్రకారం మనం వాక్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలిగి వాక్యానికి లోబడతామో, ఈ 24వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ 24వ వచనంలో దేవుడు మనకు చేస్తున్న హెచ్చరిక ఏంటి? చెడు స్త్రీ యొద్దకు పోకుండా అని అంటున్నాడు. చెడు స్త్రీ అంటే చెడ్డది అని అర్థం. పాడు చేసేది, పాతాళానికి నడిపించేది, నాశనానికి గురి చేసేది, పతనానికి దారి తీసేది అని అర్థం. అటువంటి స్త్రీని గురించి ఏమని వాక్యం సెలవిస్తుందంటే, అలాంటి స్త్రీ యొద్దకు పోకుండా నిన్ను కాపాడుతుంది. ఏమి కాపాడుతుంది? ఏ వాక్యాన్నైతే నీ హృదయంలో ఉంచుకుంటావో ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. అంతేకాదండి, పరస్త్రీ అంటే వ్యభిచారిణి అని అర్థం. వ్యభిచారిణి అయినటువంటి స్త్రీ ఆ వ్యక్తిని పొగిడి పొగడతలకు గురి చేసి తన వైపుకు ఆకర్షించుకుని తన యొక్క అవసరత తీర్చుకోవటమే కాకుండా ఏ వ్యక్తినైతే ఆకర్షిస్తుందో ఆ వ్యక్తి యొక్క సమస్తాన్ని దోసుకోవడానికి ఆ విధంగా చేస్తుంది. కనుక అలా ఈ దినాల్లో చాలామంది పాడైపోయి తమ జీవితాలను నాశనం చేసుకుని వారి కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు. కనుక అలాంటి స్థితికి మనం వెళ్లకుండా దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది. కనుక ఈ దినము నుండి మనం అర్థం చేసుకుంటున్న వాక్యం ఏంటంటే, ఆ భయంకరమైన నాశనము నుండి తప్పించబడటానికి వాక్యం మీద ఆధారపడమని, వాక్యము ద్వారా మన జీవితాలు మార్చుకోమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. యేసయ్య మనలను తన హెచ్చరిక ప్రకారం బలపరిచి నడిపించి దీవించునుగాక. ఆమేన్.